సీఎం జగన్ గారి ద్వారా మీరు శర్మల గారికి మధ్యవర్తిత్వం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. సెల్ఫోన్ అండ్ బ్యాక్ సైడ్ ఎవరి ద్వారా ఏ మధ్యవర్తిత్వం జరిపే పని చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా, మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ ఫైవ్ రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడో నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా, పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకొని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిరిడి వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ జనవరి 1 షిరిడి నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురదజల్ల అనే దానికి ఇది పరాకాష్ఠ. కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తారు. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా, ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారన్న దానికి ఇదే చేస్తుంది. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ ఉంటారని ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా మీరు? దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమణమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలనే ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారి కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు. ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే, సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తారు. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు శర్మిల గారు చూస్తున్నారనేది ప్రచారం జరుగుతుంది. కూడా మాట్లాడారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలామంది ఎటువంటి ఆలోచన చేసే లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మీకు అందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా? రేపు షర్మిల గారు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే వైసీపీకి ఇబ్బంది ఉంటుందా? ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరు వచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు, అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో
విజయం సాధిస్తాం, మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు.